Yes, coming to my hero Arjun Garu. Seriously, he time till now, I think it's not this place he should have been. He should have been somewhere else. Such talented, smart. That's a more important kaval kada. Oka Prabhas chusne time lo ka smartness undi kada alage Arjun garu kuda alage undi. So I'm so happy to share my screens with Arjun garu. Thank you so much, Andy. And please, August 13th, it's in your hands, audience, medias. I'm sure okoka film ki there will be a lot of minuses and plus, but please support us. It's not a very big film, it's a very small with a very good content. Thank you so much. And Vamshi Garu, thank you so much. Vamshi, Shekhar Vamshi Garu, so thank you so much, sir. Thanks a lot. And I want to give you a chance for edaina questions unda. Do you want to ask something to me? Yes. Evarena adugutunara? Edaina adagala? Evaru adugutunnaru annaru akkada? కొత్త ఆర్టిస్ట్ తో చేస్తున్నాము అట్లా అనుకోకుండా ఎవరితో అయినా సరే చాలా డౌన్ టు ఎర్త్ ఉండి బిహేవియర్ కానీ అన్నీ సెట్లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట చేయడానికి. అట్లా ఉంటే కో ఆర్టిస్ట్ ఎప్పుడు భయపడకుండా చాలా బాగా చేస్తారు, ఇంకా యాక్టింగ్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో కంఫర్టబుల్. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్, స్పాంటేనియస్ డైరెక్టర్ అనమాట. సో ఎప్పుడైనా ప్రతిదానికి వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా ఒక ఆల్టర్నేట్ ఎప్పుడు బుర్రలో ఉంటుంది ఆయనకి. సో మనం ఎంత స్పీడ్గా ఉంటే ఆయన అంత స్పీడ్గా పరిగెత్తిస్తారనమాట. అండ్ కమింగ్ టు రాకేందు మౌలి, ఆ మల్టీ టాలెంటెడ్ పర్సన్, యాక్టర్, డాన్సర్, లిరిసిస్ట్, సింగర్, ఇంకొన్ని రోజులు పోతే మ్యూజిక్ ప్రొడ్యూసర్ అవి కూడా చేస్తారు, యాంకరింగ్ చేయరు కదా. సో మార్క్ మై వర్డ్స్, ఫ్యూచర్లో రాకేందు మౌళి ఈ నేమ్ ఖచ్చితంగా వినపడుతుంది. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు వర్క్ విత్ యూ అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ లాస్. లిజెండ్ వెన్నెల కంటి గారు ఈ ఇయర్ నిజంగా మన అందరినీ విడిచి వెళ్ళిపోయారు. సో వెన్నెల కంటి గారి పేరు ఎలా అయితే చిరస్మరణీయంగా గుర్తుంటుందో మార్క్ మై వర్డ్స్ రాకేందు మౌళి కూడా వినపడుతుంది ఫ్యూచర్లో అందరికీ. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లి గారు, నిజంగా ముందు మీరు నాకు తెలుసు సార్, మ్యూజిక్ చూశాక ఫస్ట్ ఆర్ఆర్ చూశాను, నేను మొత్తం చూడలేదు. జనరల్గా ఆర్ఆర్ వేరే వాళ్ళు చేస్తుంటారు కదా, ఎవరు ఎవరైనా బయట వాళ్ళు చేశారు అనగానే లేదు ముందు మూవీస్ ఇట్లా చాలా ఉన్నాయి చూసా సురేష్ బొబ్లి గారు. ఫస్ట్ టైం ఆర్ఆర్ చూసినప్పుడే నేను నిజంగా మంచి ఫ్యాన్ అయ్యాను.